ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మేము కూడా బాగున్నాం. మా పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. చాలామంది పరిచర్యలకు ప్రోత్సాహకరంగా ఉంటున్నారు, కొంతమంది విరాళాలు కానుకలు పంపిస్తున్నారు. ఈ ప్రోగ్రాంకి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఇప్పుడు ఎంతోమంది ఎందుకంటే ఇప్పుడు శ్రమల దినాలని, అలాగే మనం అందరూ పాటిస్తున్నారు శ్రమల కాలాలని, రకరకాలుగా చర్చిలో ప్రార్థన చేస్తున్న శిలువ ధ్యానాలని చాలా సంతోషం. అయితే ఈ సమయంలో క్రైస్తవ సోదరి సోదరుడా, క్షమించే మనస్సు నీకుందా? యేసు ప్రభు శిలువ శ్రమలను గుర్తు చేసుకుంటున్నావు? యేసు ప్రభు శిలువలో పడ్డ శ్రమను, ఆయన పొందిన గాయములను గుర్తు చేసుకుంటున్నావు? అయితే క్షమించే మనస్సు నీకుందా? పగలు ప్రతికారాలతో జీవిస్తున్నావా? క్రైస్తవ బిడ్డలుగా మనలు క్షమించే మనస్సు మనకు కావాలి. ఎందుకంటే ఒకసారి యేసు ప్రభు శిష్యులలో పేతురు, ఈ పేతురుకు చాలా తొందర ఎక్కువ, దుడుకు పేతురు అని పేరుంది. ఈ పేతురు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎందుకంటే సహజంగా ఒక ఇంట్లోనే ఒక తల్లికి నలుగురు పిల్లలు ఉంటే వీళ్ళు కూడా అస్తమానం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటూ ఉంటారు కదా. సహజంగా మనం చూస్తున్నాం, ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళిద్దరు కూడా అప్పుడప్పుడు ఆడుకుంటారు, మళ్ళీ కొట్టుకుంటారు. ఇట్లా శిష్యులు కూడా వారి వారిలో కొన్ని సమయాల్లో ఒకరికొకరు విభేదాలు వచ్చి ఉండొచ్చు. అయితే ఈ పేతురు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతారు, ప్రభువా, నా ఎడల నా సహోదరుడు తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి అంటున్నాడు. చూడండి, మత్తయి వార్త 18:21 నుంచి చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన యద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమించవలెను. ఆయన ఏమంటూ మళ్ళీ ఏమంటున్నారు, ఏడు మార్లు మట్టుక. అందుకు యేసు ఇట్లా, నేను ఏడు మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకు. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, క్రైస్తవ సోదరుడా సోదరి, ప్రభు ఏమంటున్నారు, ఏడు మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకు. క్రైస్తవ సోదరుడా, క్షమించే మనస్సు నీకుందా? క్షమించే మనస్సు నీకుంటే ప్రభు నిన్ను ఆశీర్వదించే హృదయముతో నేను హక్కును చేర్చుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ప్రభు చెప్పారంటే పాటించారు. క్రైస్తవ బిడ్డలుగా మనం కూడా ఈరోజు క్షమించే హృదయాలు మనం కలిగి ఉండాలి. వాక్యం చదువుతున్న వారైనా, వాక్యం వింటున్న వారైనా, ఈరోజు ఈ టెలివిజన్ కార్యక్రమం వీక్షిస్తున్న మనమైనా, ప్రియ దేవుని బిడ్డలారా, క్షమించే హృదయాలు కలిగి ఉండాలి. బోధించే నేనైనా సరే, ఎవరైనా సరే, క్షమించే హృదయం ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అంటే లైఫ్ లాంగ్ క్షమిస్తూనే ఉండి పేతురు అన్నాడు. పేతురు అడుగుతున్నాడు, ఏడు మార్లు మట్టుకు చాలా ప్రభు అంటే, ఏడు కాదయ్యా 70 ఏళ్ల మార్లు మట్టుకు అంటే ఇంకా నీ లైఫ్ లాంగ్ క్షమిస్తూనే ఉండి. ఎందుకంటే మానవుని ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే ఈ 70 సంవత్సరాలు కూడా నువ్వు క్షమిస్తూనే ఉండమని దేవుడు ఆ పేతురుతో చెప్పాడంటే, క్రైస్తవులుగా మనం క్షమించటం నేర్చుకోవాలి, క్షమాభావన కలిగి ఉండాలి. యేసు ప్రభు సిలువలో కూడా ఉమ్మి వేస్తూ కొడరాలతో కొడుతూ నానా రకాలు దూషిస్తున్నా కూడా వీరేమి చేయిస్తున్నారు, వీరెరుగురు తండ్రి, వీని క్షమించన్నాడు. తండ్రికి అప్పచెప్పాడు వీళ్ళందరినీ. క్రైస్తవ బిడ్డలారా, మనం కూడా ఈరోజు, ఎందుకంటే వాక్యాలు కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, యూట్యూబ్లో రకరకాలుగా దూషించే వాళ్ళు ఉంటారు, క్రైస్తవ బిడ్డలను ఎన్నో రకాల మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. కానీ మనం నేర్చుకున్నది ఏంటంటే క్షమించే హృదయం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది కామెంట్స్ కూడా ఇష్టం వచ్చినట్లు రకరకాలుగా, నోరుంది కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆడిపోసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఎవరా, ఇప్పుడు మన మయాన్ని మనం చెప్పుకుంటూ పెడుతున్నాం, ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నారు, ఒకవేళ టీవీలో చెప్పుకుంటూ ఉన్నారు. దీనికి కూడా రకరకాలుగా కామెంట్ చేసేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, అదిరించేవాళ్ళు రకరకాలు ఉంటూ ఉంటారు. ఈ లోకంలో ఇలాంటి ఎదురవుతూ ఉంటాయి. క్రైస్తవ సోదరులారా, దేవుని పిల్లలారా, మనం క్షమించుకోవాలి. ఒక ఇంట్లోనే ఉంటారు, భార్యాభర్తలకు సమాధానం ఉండదు, ఒకే ఇంట్లో ఉంటారు, అలాగే తల్లిదండ్రులు పిల్లలతోకి సమాధానం ఉండదు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడే మనస్సు ఉండదు, ఇంకా అత్తమామలకి, అలాగే అత్తకి కోడలికి సమాధానం ఉండదు, మామ కోడలికి సమాధానం ఉండదు, మామ అల్లుళ్ళకి సమాధానం ఉండదు. ఇలా రకరకాలుగా అసమాధానంతో జీవిస్తున్నారు.
ఒకవేళ ఈ కోవలో నువ్వు ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. సూటిగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి గమనించుకో సోదరుడా, ఈ వర్తమానం ఎవరి కొరకో కాదు, నీకోసమైన నువ్వు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభు నడుగు, ఆయన క్షమించుటకు సమర్థుడు. ఎందుకంటే మరి చూడండి, సొంత అన్నదమ్ములు యోసేపు మీద పగబెట్టారట. పగలు ప్రతికారాలు ఆదికాండం 37:5 చదవండి. యోసేపు కలకని అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. హల్లెలూయా. చూడండి, యోసేపు మీద కూడా ఎన్ని రకాలుగా అన్నదమ్ములు పగబెంచుకున్నారు. యోసేపు మీద సొంత అన్నదమ్ములు వాళ్ళు మరింత పగబట్టారంట. అయినా సరే యోసేపు దైవిక ప్రేమ కలిగిన వాడు గనుక, దైవిక జ్ఞానం కలిగిన వాడు గనుక, క్షమించే మనస్సు కలిగిన వాడు గనుక, చివరికి యోసేపు అన్నదమ్ములు గోతిలో పడేసిన ఈరోజు కూడా ప్రియమైన సహోదరులారా ఎలా ఉన్నారంటే, సొంత అన్నదమ్ములు కూడా ఆస్తుల దగ్గర, అంతస్తుల దగ్గర గొడవలు, పగలు, ప్రతికారాలు తీర్చుకునేవాడు చాలామంది ఉన్నారు. ఈ యోసేపు జీవితంలో కూడా అన్నదమ్ములు కలగా కని యోసేపు వాళ్ళు చెప్పినప్పుడు, మీ పనులన్నీ నాకు సాష్టాంగపడ్డప్పుడు వాళ్ళకి ద్వేషం వచ్చింది, కోపం వచ్చింది. వాళ్ళు ఎంతో రకాలుగా దూషించారు. యోసేపుని చంపాలని గోతిలో పడేశారు. అదే యోసేపు ఐగుప్తుని పరిపాలించి ఒక పాలకుడిగా ప్రధానిగా అయినప్పుడు అన్నదమ్ములు వెళ్ళిపోతే యోసేపు వాళ్ళని నక్కుని చేర్చుకున్నాడు. వాళ్ళని అంటాడు, అన్నలారా మీరు భయపడద్దు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని నేను పోషిస్తాను అన్నాడే తప్ప పగలు కక్షలు తీర్చుకోలేదు. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, మన పగలకు ప్రతీకారానికి ఎడగూడదు. యోసేపు చూడండి, పేతురు అదే మత్తయిసువార్తలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. మత్తయిసువార్త 18:35 చదవండి. తన సహోదరుని అది హృదయపూర్వకంగా క్షమించవలెను. అదిగో ఏమని చెప్తున్నారు, ఎందుకంటే ఇది చదవండి, 22 నుంచి కూడా యేసు ప్రభు పేతురుతో ఒక ఉపమానం చెప్పాడు. ఏమంటున్నాడు, అందుకు యేసు అతనితో ఇట్ల, నేను 77 మార్లు మట్టుకని చెప్పుచున్నాను, కావున పరలోక రాజ్యము లెక్క చూచుకుని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు ఇచ్చి ఉన్నాను. జాగ్రత్త వినండి, యేసు ప్రభు ఈ పేతురుకు అర్థమయ్యేటట్లుగా, పేతురు నీకు ఒక కథ చెప్తాను విను జాగ్రత్తగా అని చెప్తున్నారు. ఒక అతను ఒక రాజుగారికి ఎలా ఇవ్వాలంటే 10,000 తలాంతులు అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు తీసుకొని అప్పు కట్టడానికి చాలా అతనికి కష్టంగా ఉంది. ఆయన అంటాడు, అయ్యా అయ్యగారండి, నా ఎడల కొద్దిగా ఓర్చుకుంటే నేను అది అప్పు అంతా చెల్లిస్తానంటాడు. ఎంత చెల్లించాలా అంటే 1 తలాంత్ వచ్చి 3,600, అంటే మనకు అర్థమవుతుంది 3,06,00,000 వరకు ఈ అప్పు పే చేయాలి. ఇంత మొత్తంలో అతని దగ్గరికి అమౌంట్ లేదు. ఏమంటున్నాడంటే, బ్రతిమాలుతున్నాడు, రాజా నా ఎడల కొద్దిగా ఓర్చుకుంటే నేను ఎలాగైనా చెల్లిస్తానయ్యా అన్నారు. అందుకు రాజుగారికి దయ పుట్టింది, కనికరం పుట్టింది. సరే పాపం చాలా బాధపడుతున్నాడు కదా, సరే బాబు నేను నిన్ను క్షమించాను, వెళ్ళు, పర్వాలేదు, నువ్వేం క్షమించక్క, నువ్వేమి నాకు కట్టక్కర్లేదు, వెళ్ళిపో అన్నాడు రాజుగారు. ఈ వ్యక్తికి సంతోషంతో, అంటే అంత అప్పు క్షమించబడ్డాడు కదా, క్షమించబడిన ఆనందంలో బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి అతనేంటంటే, నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నిలబడి నా అప్పు గురించి అంత అడిగారు కదా, ఇతని దగ్గర ఏదో చిన్న అమౌంట్. నెక్స్ట్ చదవండి. ఆ తర్వాత ఆ దాసుడు బయటకు వెళ్ళి 1 దేనారం వచ్చి 10 రూపాయలు, 100 దేనారాలు అంటే సుమారు 500 వేసుకోండి, 500 రూపాయలు వేరే వ్యక్తి ఇవ్వాలి ఇతనికి. దానికోసం అతని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు, చదవండి, అచ్చి ఉన్నా ఒకరిని చూచి గొంతు పట్టుకొని చెల్లింపమనిను. అందుకు అతడు తోడి దాసుడు సాగిలపడి ఏమన్నాడు, అయ్యగారు నా ఎడలు ఓర్చుకును, వేడుకొనిను గాని ఒప్పుకొనక ఎంత బాధ చూడండి. ఇన్ని లక్షల అప్పు క్షమించాడే, ఆయన ఏమనుకో చిన్న అప్పు, మరి అక్కడ మనం గమనించినట్లయితే 3,06,00,000 రూపాయల దాకా ఉంది. అంత అప్పు క్షమించబడ్డ ఈ వ్యక్తి
₹500 కోసం వేరే వ్యక్తి దగ్గర క్షమించబడ్డ ఇతను, ఇతనికి ఒక అతను 500 ఇవ్వాలి. అతని దగ్గరికి వెళ్ళి నేను 500 ఇస్తావు లేదని, 500 ఇచ్చే వరకు నేను వదలనని సరసాలు వేయించాడంట. ఈ వార్త ఫస్ట్ క్షమించాడే రాజుగారికి ఇతను తెలిసింది. ఆయన వెంటనే ఇతను పిలిపించాడు, ఎరా దుర్మార్గుడా, నేను ఇంత ఇన్ని లక్షలు ఇన్ని కోట్ల అప్పు నేను క్షమించాను కదా, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలా, నీ తోడి దాసుడు, నీకు ఇవ్వాల్సిన ఈ యొక్క చిన్నయే కదా, చిన్న అమౌంట్ ₹500 కదా, అవి క్షమించలేకపోయావని ఇతను మామూలుగా వదలొద్దు, ఇతను తీసుకెళ్ళి బాధపరిచే వారి చేతులకు అప్పగించమన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, చూడండి, క్షమించబడ్డావు నువ్వు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే, బ్రతికున్నామంటే దేవుని కృప, మనం క్షమించబడ్డాం. క్షమించబడ్డ సోదరుడా, సోదరి, ప్రభు నిన్ను క్షమించిన ప్రకారం నీవు ఇతరులను క్షమించు. ఎందుకంటే పరలోక ప్రార్థనలో కూడా ప్రభు శిష్యులకు నేర్పించారు. మత్తయి వార్త 6వ అధ్యాయంలో అక్కడ మనం గమనించినట్లయితే, మరి పరలోక ప్రార్థన 10వ వచనం నేర్పిస్తూ ఆ 14వ వచనం ఏమంటాడు చదవండి. మత్తయి వార్త 6, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి. అది ఎంత చక్కని మాట! మీరు ఇతరుల అపరాధాలు ఎప్పుడైతే క్షమిస్తారో, పరలోకపు తండ్రి కూడా మీ అపరాధాలు క్షమిస్తాడు. అవును క్రైస్తవ సోదరి, నువ్వు క్షమించి ఇతరులను క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆల్రెడీ ఇతను క్షమించబడ్డాడు, పెద్ద అమౌంట్ క్షమించబడ్డా, కానీ తోడి దాసుని ₹500 క్షమించలేకపోయాడు. అందుకే చివరికి ఆ యొక్క బాధించబడే వారి చేతికి అప్పగించాడు. క్రైస్తవ సోదరుడా, సోదరి, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు. నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో, ఏ విధంగా నీ ప్రవర్తన ఉన్నదో దేవుడు గమనిస్తున్నాడు. క్షమించే మనసు లేదా? ఈరోజు సొంత సహోదరుని కూడా క్షమించలేక కొంతమంది హత్యలు, గొడవలు, పోలీస్ స్టేషన్లు రకరకాలుగా ఉన్నాయి. ఆస్తుల దగ్గర సొంత అన్న చెల్లెళ్ళు, అక్కతమ్ముళ్ళు ఈరోజు ఎలా ఉన్నారు? తల్లిదండ్రుల దగ్గర బాధ కలిగిస్తున్నారు, తల్లిదండ్రులు దుఃఖం కలిగిస్తున్నారు. ఒక చూడండి, చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళు బదులు కొన్ని పెద్దవాళ్ళ వరకు కూడా, ఐశ్వర్యవంతులేంటి, భేదవారేంటి, ఏదో చిన్న ఉన్నా కూడా దాని దగ్గర గొడవలు, సమస్యలు. దీనివల్ల కుటుంబాలు పతనమైపోతున్నాయి, ప్రేమలు చల్లారిపోతున్నాయి. పూర్వ దినాల్లో ప్రేమలు, కుటుంబం ఎంత ఐక్యతగా, ఎంతో చక్కగా ఉండి, మా కుటుంబంలో చూసినట్లయితే మా తాతగారికి 10 మంది సంతానం. మేమే కూడుకున్నప్పుడు, మేము చిన్నపిల్లలు, ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు ఎంతో ఆనందం. చక్కగా మా తాతగారు ఈ 10 మంది పిల్లల్ని, వాళ్ళ పిల్లలు మేమందరం ఒకే కొండ చిన్నప్పుడు. ఆ కొండలో ఇంత ఎత్తున మా నాయనమ్మ గారు చక్కగా పెద్ద కొండ మీద, పొయ్యి మీద పెట్టి ఉండేవాడు. పిల్లలందరూ ఒకసారి కూర్చొని అందరికీ వరుసగా అలా వడ్డిస్తుంటే మా నాయనమ్మ గారు వీళ్ళంతా ఎంతో హ్యాపీగా ఉండేది. ఈ రోజుల్లో ఆ ప్రేమలు, ఆ ఆప్యాయతలు, అనురాగాలు లేవు. ఇప్పుడు ఎలా ఉంది? ఇద్దరైనా సపరేట్ సపరేట్ సపరేట్. ఆ ప్రేమలు, ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి కుటుంబాల ప్రేమలు ఇప్పుడు కరువు అయిపోయాయి. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, కుటుంబం ఎంతో ఆనందంగా, ఇదిగో యజమాను సంపాదించిన తర్వాత అందరూ కొడుకులందరూ డబ్బు లేదని కష్టపడి తీసుకొస్తే నాన్నగారికి ఇచ్చేవాడు. ఇప్పుడు వాళ్ళ అది ఏమీ లేదు, ఎవరి సంపాదన వాళ్ళే. ఒకే కుటుంబంలో ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు ఉన్నా, వీళ్ళు సంపాదించినా వీళ్ళ డబ్బులు వీళ్ళయే, నాన్నగారి డబ్బులు నాన్నగారి. ఎలా ఉన్నారంటే ఇప్పుడు మేము కష్టపడుతున్నాం, ఇది మా సొమ్ము, మా ధనము, మా డబ్బు అనుకుంటున్నారు. క్రైస్తవ సోదరుడా, ఆ ప్రేమానురాగాలు ఉన్నాయా? ఎందుకంటే ఎవరం కూడా ఈ భూమి మీద శాశ్వతం కాదు. అందరూ కూడా ఇవన్నీ తీసుకుపోవాలి. ఈ లోకంలో ఈ మేడలు, మెద్దెలు, ఈ బంగారాలు, ఐశ్వర్యాలు, వెండి బంగారం సమస్తం కూడా ఇవన్నీ మనం విడిచిపెట్టి వెళ్ళాలి. గుర్తుపెట్టుకో, లోకంలో ప్రేమానురాగాలు కలిగి జీవించు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకో. దేవునికి మహిమ. యేసు ప్రభు వీళ్ళకి ఏమంటున్నాడంటే, నేర్పిస్తున్నారు. మత్తయి సువార్త 18:34లో కూడా చూడండి, అతను క్షమించలేదు కనుక బాధపరిచే వారి చేతులకు అప్పగించాడు. క్రైస్తవ సోదరుడా, ఈరోజు నీవు క్షమించే వ్యక్తిగా ఉన్నావా? లూకాసు వార్త 7:40 చదువుదా. ఇక్కడ ఒక పాపాత్మురాలనే స్త్రీ కనిపిస్తుంది. యేసు ప్రభు ఒక పరిసయ్యనింటికి భోజనానికి ఆహ్వానించబడ్డాడు. యేసు ప్రభువుని ప్రేమతో భోజనానికి పిలిచిన ఆ పరిసయ్యుడు, అయితే ఆ ఊరిలో ఒక పాపాత్మురాలకి తెలిసింది యేసు ప్రభు పలాని పరిసయ్యనింట్లో భోజనానికి కూర్చున్నాడని. ఆమె ఎంతో సంతోషంగా, ఆప్యాయంగా, నా పాపానికి ప్రాయశ్చిత్తం, నేను ఒకప్పుడు పాపం చేస్తాను కరెక్టే, పాపానికి నా యొక్క చేసిన ఈ తప్పిదాలకు ప్రభు దగ్గర క్షమాపణ పొందాలి, ప్రభు పలాని పరిసయ్యనింట్లో ఉన్నారని పరిగెత్తుకుంటూ ఆ ఇంటికి వచ్చింది. విలువైన ఒక అత్తరు బుడ్డి తీసుకొని ప్రభు పాదాల మీద పూసి, నేను ప్రాయశ్చిత్తార్థంగా, నేను ఇది క్షమాపణ పొందటానికి ప్రభు పాదాల మీద పోయాలనుకుని వచ్చింది.
ఆమె హృదయం వేదనతో బాధతో ఆమె చేసిన పాపాన్ని పశ్చాత్తాపడటానికి వచ్చింది. అయితే యేసు ప్రభు అక్కడ కూర్చొని భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆ భోజన పంక్తిలో గబగబా వచ్చేసి ఆ పాదాల మీద ఎత్తర పోసి తన కురులతో తల వెంట్రుకలు తుడుస్తుంది. వెంటనే అక్కడున్న పరిసయ్యకి కోపం వచ్చేస్తుంది. మనసులో అనుకుంటున్నాడు, చిచిచి ఈమె ఒక వ్యభిచారి కదా, ఇలాంటి స్త్రీ ప్రభు పాదాలు పట్టుకుంటుంటే ప్రభు ఊరుకుంటున్నాడు, నిజంగా ఈయన ప్రవక్త అయిన ఎడల ఆమె ఎట్టిదో ఆయన గ్రహిస్తాడని. హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభు కదా, వెంటనే సీమోనుతో అడుగుతున్నాడు, సీమోను నీ హృదయములు ఏమనుకుంటున్నా నాకు తెలియదు అనుకుంటున్నావా, చూసేవా సీమోను నువ్వు ఎలాగా ఒక తప్పుగా భావించుకుంటున్నా, ఆ యొక్క సహోదరి వచ్చి నా పాదాల మీద ఆ యొక్క అత్తరు పూస్తుందని నువ్వు మనసులో సనుక్కుంటున్నావు కదా అని ప్రభు ఒక ఉపమానం చెప్పడం మొదలుపెట్టాడు. అసలు నేను మీ ఇంటికి వచ్చాను, కనీసం కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వాలా. యూదుల ఆచార ప్రకారం ఇద్దరు కూడుకున్నప్పుడు కలుసుకున్నప్పుడు ప్రేమ ముద్దు పెట్టుకుంటారు, నువ్వు నన్ను ప్రేమతో ముద్దు పెట్టుకోవాలా, నన్ను తలను నూనెతో అంటలేదు, నన్ను ఆప్యాయంగా నువ్వు చూడలేదు, ఏదో భోజనాన్ని పిలిసేవు కానీ ఈ భోజనాన్ని పిలిచిన తర్వాత గబగబ ఇంటికి రాగానే ఇలా కూర్చొని మాట్లాడుతున్నావు కానీ ఈ ప్రేమ ఈ మర్యాదలన్నీ నువ్వు చేయలా. కానీ ఆమె తన పాపమును ప్రాయశ్చిత్తం కొరకు వచ్చేసి ఆమె చూడండి నా పాదాలు కడుగుతుంది అత్తరుతో, ఆ కురులతో తుడుస్తుంది, కన్నీరు అంతా హృదయం అంతా వేదనతో నింపబడింది, మరి మనం క్షమించాలి కదని ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు చదవండి. అందుకే సీమోను నీకు ఒక మాట చెప్పవలసి ఉన్నాను అనగా బోధకుడా చెప్పమని. అప్పుడు యేసు ఇద్దరు రుణస్థులుండి చూడండి ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అప్పించడానికి ఒక వ్యక్తి దగ్గర ఇద్దరు అప్పు తీసుకున్నారు, ఒకడు 500 దేనారములు మరి ఒకడు, అంటే దేనారం ఎంత అని చెప్పాను, 50 రూపాయి. ఒక వ్యక్తి 500 దేనారములు, ఇంకొక వ్యక్తి 50 దేనారం. ఇద్దరు అప్పుని ఈయన ఏం చేస్తే ఇద్దరు అన్నారు, అయ్యా మేము కట్టుకోలేమంటే ఇద్దరిని క్షమించాడు. 500 దేనారములు ఉన్న వ్యక్తిని క్షమించాడు, 50 దేనారం ఉన్న వ్యక్తిని క్షమించాడు. అప్పుడు ప్రభు అంటాడు వీళ్ళిద్దరిలో ఎక్కువగా ఎవరిని క్షమించినట్లు అన్నారు. ప్రభు ఏమన్నారు ఆ మాటకి, ఎవరిని క్షమించినట్లు చెప్పు సీమోన్ అంటే, సీమోన్ అంటాడు ప్రభువా ఎక్కువ అమౌంట్ని క్షమించారు కదా ఆ వ్యక్తిని అన్నారు. అప్పుడు ప్రభు అంటాడు అవును, మరి ఈమె పాపం చేసింది, ఒకవేళ ఆమె నీకంటే ఎక్కువ పాపాలు చేసి ఉండొచ్చు, ఆమె క్షమించాను, నువ్వు కూడా పాపివే, ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. క్రైస్తవ సోదరుడా సోదరి, నీ జీవితంలో కూడా పాపాలనే ఉండొచ్చు, అయితే నిన్ను క్షమించాడు, నన్ను క్షమించాడు, మనందరినీ క్షమించాడు ప్రభు. ఈరోజు ప్రతి ఒక్కరిని ఆయన క్షమిస్తున్నాడు. యెషయా గ్రంథం 43:25 చదవండి. నా చిత్తానుసారముగా అది ఆయన మన అతిక్రమాలను పాపాలను తుడిచివేయుచున్నాను అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, జ్ఞాపకం చేసుకొనను, ఏమంటున్నాడు, నీ పాపాలకి జ్ఞాపకం చేసుకోను, నేనే అతిక్రమములు తుడిచివేసేవాడిని. ఆయన క్షమించే వ్యక్తి మన పాపాలను తుడిచివేస్తున్నాడు, ఎత్తివేస్తున్నాడు. ప్రభుకు మహిమ, ఆయనకి జ్ఞాపకం చేసుకోనన్నాడు. కాబట్టి క్రైస్తవ సోదరుడా, ఎంత ఘోర పాపివైనా నిన్ను క్షమించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు ప్రభు దగ్గరికి వచ్చి నేను పాపిని అని నీవు ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోసేపు అన్నదమ్ముల్ని వాళ్ళందరినీ ఎలా క్షమించాడు. 45:10 చదవండి. ఆదికాండం నివసించదవు పిల్లలను కలిగిన యావత్తును దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అన్నదమ్ములు ఆ కుటుంబం అంతా వచ్చిన తర్వాత యోసేపు ఫరోతో మాట్లాడితే ఫరో అంటున్నాడు, ఇదిగో మీ కుటుంబానికి ఈ గోషేను ప్రాంతంలో మంచి ప్రదేశం, అక్కడ మీకు గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి కదా, పశువులకి మేత నీరు అన్ని సమృద్ధిగా దొరుకుతుంది, ఈ ఐగుప్తులో అది మంచి స్థలం అని ఆ రాజుగారు అక్కడ అప్పచెప్పారు. ఎందుకు, క్షమించిన యోసేపు అన్నదమ్ములకు ఒక మంచి మార్గం చూపించాడు. క్రైస్తవ సోదరుడా, నీవు క్షమిస్తే నీవు కూడా ఇతరులకు అలా మంచి మార్గంలో నడిపిస్తావు. చూడండి అదే ఆదికాండం 47:6 కూడా చదవండి. నీ ఎదుట ఉన్నది ఈ దేశంలోని నీ తండ్రిని నీ సహోదరులను, ఇదిగో ఫరో ఏమంటున్నాడు, ఈ మంచి ప్రదేశం మందు నీ సహోదరులందరూ నివసింపచేయి. క్షమించిన యోసేపు అండి క్రైస్తవ సోదరులారా,
ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి మంచి మనసు నీకున్నదా? ఒకవేళ లేకపోతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ క్షమించుకోకపోవటం వల్ల ఎన్నో అనర్థాలు వస్తున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలోనే మరి అన్న కయ్యూను హేబేర్ ఇద్దరు దేవుని దగ్గరికి వచ్చారు. కయ్యూను మరి దేవునికి అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు తెచ్చాడు. కయ్యూను పంటలు ఏం తీసుకొచ్చాడు, తాను పండించిన పంటలు పొలములో తాలివి తప్పవి తీసుకొచ్చాడు. హేబేలు శ్రేష్టమైన ఒక గొర్రెని తీసుకొచ్చాడు, ఇరువురు తీసుకొచ్చాడు. దేవుడు తమ్ముడు అర్పణను అంగీకరించగలే ఈ అతనికి చూడండి, కయ్యూనికి ఎంతో కోపం. దేవుడు అంటాడు ఆ హేబేలు అర్పణను అంగీకరించాడు, చక్కగా హేబేలు ఇచ్చిన అర్పణ సువాసనను ఆజ్ఞానించి అంగీకరించాడు. తనలో ఒక పగ పెరిగింది, ప్రతీకారం పెరిగింది. దేవుడు తమ్ముడు మెచ్చుకున్నలేకే, తమ్ముడు అర్పణ అంగీకరించలేకే అతను తట్టుకోలేక వెంటనే అక్కడే తమ్ముడి మీద పడి చంపేశాడు. ప్రభు పైగా దేవుడు అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా, నా తమ్ముడికి నేను కావలివాడునా అంటున్నాడు కోపంతో. చూడండి ఎలా ఉందో, దేవుడితో చెప్పే సమాధానం అదేనా, నా తమ్ముడికి నేను కావలివాడిని అంటే. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో కయ్యూను నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు సత్క్రియ చేస్తే నీ తల ఎత్తుకోవా, నీ తమ్ముడైన హేబేలు రక్తం నాకు మొరపెడుతుంది. కయ్యూను అనుకున్నాడు నాకు ఎవరికి తెలియదు అనుకున్నాడు. అంటే కోపంలో ఆవేశంలో సొంత తమ్ముడినే పగ తీర్చుకోవటానికి, అంటే దేవుడు ప్రేమించాడు, పోనీ నా తమ్ముడే కదా, నా తమ్ముడికి ఘనత వస్తే మాకు సంతోషం అనుకోరా. ఆది నుండి కూడా ఈరోజు పగ పగలు సొంత అన్నదమ్ములో కూడా వస్తున్నాయి. క్రైస్తవ సోదరులారా, సొంత అన్నదమ్ములు ఎందుకండి ఈ పగలు, ఈ కక్షలు, కార్పణ్యాలు? ఒకవేళ చిన్నప్పుడు వాళ్ళు అలా మంచిగా ఒక తల్లి పాలు త్రాగి కుటుంబంలో ఉన్నా, వాళ్ళు పెద్దయి పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వేళలో ఒక పగ వచ్చేస్తుంది, అస్థిలు వచ్చేస్తున్నాయి. నేను ఎక్కువ అనుభవించాలంటే తండ్రి వాట నాకు కావాలని ఏమంటే ఒక్కసారి మనం ఆలోచిస్తున్నావా? ఇవి శాశ్వతం కాదు అని ఆలోచించగలుగుతున్నావా? ఆలోచించటలా, పోనీ నా తమ్ముడేలే, పోనీ నా అన్నయ్యేలే అన్న మనసుంటే కోర్టులకు కానీ జైలుకు కానీ ఈ కొట్టుకోటాలు కానీ చంపుకోటాలు నరుక్కోటాలు ఇవేమీ ఉండవు. ఇవి లేకే ఈరోజు కొట్లాట్లు, పోట్లాట్లు, అసూయలు, ద్వేషాలు మానవులు పెరిగిపోతున్నాయి. క్రైస్తవ జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పగలకు ప్రతీకారాలు కాదు కానీ దేవుని సన్నిధిలో క్షమించే మనస్సును ఉండాలి. అందుకే అపొస్తలుడైన పౌలు కూడా కొరింథి పత్రికలో కూడా అంటాడు, మరి 2 కొరింథీ 2:11 చూడండి, దేని గురించి అయినను ఎవరు క్షమించున్నారో నేను వారిని క్షమించును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ నేనేమైనను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము దేవునికి స్తోత్రం. పౌలు అంటాడు సాతాను ఎన్నో రకాలుగా మనల్ని శోధించాలని, ఎన్నో రకాల ద్వేషాలు పెంచాలని చూస్తున్నా, క్రీస్తు నిమిత్తం నేను క్షమించేవాడినిగా ఉన్నాను. ప్రభుకు మహిమ. ఒకప్పుడు ఈయన ఎలాంటి వాడు, సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎంతో అహంకారంతో క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయాలనుకున్నాడు. ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాడు, దమస్కు మార్గాన్ని వెళుతున్నాడు. ఏంటంటే క్రైస్తవులు హింసించాలా, క్రైస్తవులు చంపాలా? హింసకుడుగా, హానికరుడుగా, దూషకుడుగా పౌలు సౌలుగా ఉన్నప్పుడు జీవించాడు. దేవుడు మాట్లాడిన తర్వాత బ్రతుకు మారింది, పరిస్థితి మారింది, స్థితి మారింది. సౌలా సౌలా ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నా అన్నప్పుడు పగ ప్రతీకారం, అసలు క్రైస్తవు ఎక్కడుండాలో వాళ్ళు నిర్మూలన చేయాలన్న మనస్సుతో జీవించాడు సౌలు. చూడండి ఎంత అన్యాయం. క్రైస్తవులు ఎవరికి హాని చేయరండి, క్రైస్తవులు ప్రేమించే మనస్సు, క్రైస్తవులు దీవించే మనస్సు, క్రైస్తవులు క్షమించే మనస్సు ఇది. అయితే చూడండి వాళ్ళు అయ్యా పగలతో ప్రతీకారాలతో సౌలు ఎలాగైనా క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయాలని బయలుదేరితే దమస్కు మార్గం దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత తన జీవితం మారిపోయింది, తన పరిస్థితి మారిపోయి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా, సాతాను ఎన్నో రకాలు శోధించాలని చూసినా క్షమించే మనసు కలిగి ఉండాలంటున్నాడు. ఆయనే అంటాడు, పూర్వం నేను హింసకుడను, దూషకుడను, హానికరుడును అన్నాడు. ప్రియ సహోదరుడు, అప్పుడు హింసకుడివే. క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత క్రీస్తు దాసులుగా మనం మారాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి, 26వ వచనం 27వ వచనం, పాపం చేయకుడి అది నీ కోపం. ఇక కోపం చాలా మానవులు అన్న సహజంగా వస్తూ ఉంటుంది. సూర్యుడు అస్తమించేలోపు నీ కోపం ఉండకూడదు, ఇక ఆ మర్చిపోవాలా, క్షమించాలి. ఇంట్లో కోపడ్డా భార్య మీద మరల సాయంకాలం అయ్యేలేకే చక్కగా ప్రేమతో ఉండాలి. ఒకవేళ పిల్లల మీద అలా ఉన్న సాయంత్రం కలిసిపోవాలి అన్నదమ్ములైనా సరే, అలా ఉంటేనే క్రీస్తు మనస్సు ప్రభుకు మహిమ కలుగునుగాక. కాబట్టి క్రైస్తవ సోదరుడా, నువ్వు క్రైస్తవుడివేనా,
నిజమైన క్రైస్తవుడు అయితే సాయంకాలంలోపు నీ కోపం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. సూర్యుడు అస్తమించేలోపు కోపం ఉండకుండా క్రీస్తు బిడ్డగా నువ్వు జీవించాలి. ప్రభువుకు మహిమ. ప్రభు ఒక మాదిరి చూపించాడు. ఆయన మాదిరి చూపించాడు కనుకనే ఆయన మార్గం మనం నడిపిస్తున్నాడు. ఆయన బిడ్డలుగా మనం కూడా, పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నారు. కాబట్టి ప్రభువుని పోలి మనం నడుచుకుందాం. పగలు, ప్రతికారాలు, కక్షలు మాని క్షమించే మనసు కలిగి మనం జీవిద్దాం. ప్రభు చెప్పారు కదా, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు. అవును, కాబట్టి ఈరోజు క్షమించే మనసు ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మరి ప్రభు అయితే పేతురుతో చెప్తున్నాడు. పేతురు నేను ఎన్ని మార్లు క్షమించాలంటే 70 ఏళ్ల మార్లు మటుకు పేతురు అన్నాడు. పేతురు తర్వాత క్షమించాడు కనుకనే దుడుకుపోయింది, తొందరపాటు పోయింది. పేతురులు అబద్ధాలు అవన్నీ పోయాయి. క్రీస్తు కొరకు నా ప్రాణమైన ఇస్తానని క్రీస్తు కొరకు చివరికి హతసాక్షి అయ్యాడు. ఒక్క ప్రసంగం చేస్తేనే పేతురు 3000 మంది రక్షణ పొందారు, బాప్తిస్మం. అటువంటి అభిషేకం పొందుకోగలిగాడంటే పేతురు క్షమించే మనసు కలిగి ఉన్నాడు. క్రైస్తవ సోదరుడా, నీవు కూడా అటువంటి మనసు కలిగి జీవిస్తావా? నీ కొరకు ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీకు స్తోత్రములయ్యా. విత్తబడిన వాక్యము అందరి హృదయములు ఫలింపు దయచేయండి. వాక్యం విన్న వారిని దీవించండి అయ్యా. క్షమించే హృదయాలు మాకు ఇవ్వండి ఏసయ్యా. ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఏ బలహీనత అయినా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి అనారోగ్య సమస్య అయినా యేసు నామముల దాటిని నిర్మూలన చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, అరికాలు మొదలు కడినెత్తి వరకు విడుదల స్వస్థతను ప్రకటిస్తున్నా. సమాధానాత్మను, క్షమించే హృదయాలను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచవచ్చు కదా. ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా చాలామంది తెలియపరుస్తున్నారు. కొంతమంది మెయిల్స్ ఆ ఇమెయిల్లో పంపిస్తున్నారు. నేను అప్పుడప్పుడు ఆ మెయిల్ ఓపెన్ చేసినప్పుడు చూస్తాను. వారికొరకు ప్రార్థన చేస్తుంటాం. ఉత్తరాలు కూడా కొంతమంది అక్కడక్కడ ఉత్తరాలు కూడా రాస్తున్నారు. దేవునికి మహిమ, సంతోషం. ఇంకా ఫోన్ కాల్స్ అంటే చాలామంది చేస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో నేను ఎక్కడైనా ప్రార్థనలో ఉంటే మీకు రిప్లై ఇవ్వకపోవచ్చు. ఇవ్వలేదని మరోలా అనుకోవద్దు, మరలా ప్రయత్నించండి. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, మీ కొరకు నేను నా ప్రార్థనా బృందం ప్రతిదినం ప్రార్థన చేస్తూనే ఉంటాను. మా యొక్క మందిరంలో ప్రతిరోజు ప్రార్థించే బృందాలు ఉన్నాయి కాబట్టి మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తారు. అంత మాత్రమే కాదండి, ఈ పరిచర్య కొరకు నీ వంతుగా నీ సహాయ సహకారాలు అందించాలనుకుంటే తప్పకుండా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ సంప్రదించండి. ఈ నెంబర్కు ఫోన్పే కూడా ఉంది. దేవునికి మహిమ. మీ వంతు మీరు కూడా మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చండి. ఎందుకంటే కొన్ని వేల మంది ఈ కార్యక్రమం చూస్తున్నారు. మీరు మీ సహాయ సహకారాలు అందించినప్పుడు వాక్యం విరివిగా ఇంకా విత్తబడుతుంది కనుక మీరు కూడా కోఆపరేషన్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా అలాగే మీ ప్రాంతాల్లోకి వచ్చి సువార్త ప్రకటించడానికి, మీ మందిరాలు వాక్యం బోధించడానికి, మరి మీద అవసరమైతే తప్పకుండా మీరు కాల్ చేస్తే మేము వస్తాం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మరి అంత మాత్రమే కాదు, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్ ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినొచ్చు. మీరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ అందరికీ సమాధానాత్మను అనుగ్రహించి క్షమించే హృదయాలు ప్రభు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు.